నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఆగస్టు 14న విభజన సంస్మరణ దినంగా జరుపుకోవాలి ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవాలన్న ప్రధాని రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ నిబంధనలు ఉల్లంఘించారంటూ తాత్కాలికంగా నిలిపివేత హుజూరాబాద్ శాలపల్లిలో సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు జన సమీకరణ బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగింత ఈ నెలాఖరు నుంచి వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులు 57 ఏళ్ళు నిండిన వారు అర్హులుగా సర్కార్ వెల్లడి సాగర్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది వసూళ్లు డబ్బులిస్తేనే ప్రసవం చేస్తున్నారని బాధితుల గోడు కృష్ణా జిల్లా చెవిటికల్లు వద్ద కృష్ణమ్మ పరవళ్ళు వరదలో చిక్కుకుపోయిన 132 ఇసుక లారీలు దేశంలో అదుపులోనే కోవిడ్ కొత్తగా 38,000 మందికి పైగా సోకిన వైరస్ మూడో డోసు టీకాకు అమెరికా ఆమోదం కోవిడ్ నుంచి మరింత రక్షణ లభిస్తుందన్న సిడిసి